ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీని తీసుకొచ్చాండి. యాక్టర్ ఎక్కడ చూడలేదు ఎవరు? మాకు తెరపైన కనిపించదు, మా వైఫ్. మీ వైఫా? ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో ట్రూ లవ్? ఉమానకి జోవియల్ ఎక్కువ, కొంచెం బీజటిల్లు అంట మీ గ్రూప్ లో. ఇంట్లో వైఫ్ ఉన్నారు, మరి పక్కిళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఎలా టిల్లు చెప్పండి. తను ఈమెను అసలు నేను గెటప్ లో చూసింది జీన్స్ ప్యాంట్ టీ షర్ట్స్ లో. మీ సొంత ఊరు ఎక్కడమ్మా? డాడీ వాళ్ళది రాయలసీమ. రాయలసీమ? పాములు తెచ్చారా? ఎప్పుడైనా మన టాలెంటే మనకు ఉపాధి, అందుకే మన పల్లె టాలెంట్. యాక్టింగ్ కూడా వచ్చింది అవకాశం, అప్పుడు మమ్మీ వాళ్ళు పంపారు. మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత రాజారావు అనే పేరుతో మీ నాన్న రూపంలో మళ్ళీ ఒక నాన్న వచ్చారు. మీరు అమ్మ నాన్న చనిపోయారు అంటున్నారు కదా, ఏం జరిగింది? తెల్లవారుజామున లేపితే డాడీ చనిపోయింది. డాక్టర్ టెస్ట్ చేసి చనిపోయింది అమ్మ మీ ఆయన అంటే ఆ అన్నది మా అమ్మ గురించి. అంటే మీకు యూట్యూబ్ లోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను వీడియోలు చూసినప్పుడు నాలో కూడా కొన్ని కథలు నేను రాయడం మొదలుపెట్టాను. కథలు రాయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ఛానళ్ళ చుట్టూ తిరిగి నాకు ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా అవకాశం ఇవ్వమని, అవసరమైతే నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాను, అవకాశాలు వస్తలేవు కదా మనమే పెట్టుకుందాం అని చెప్పి తల్లికి పింఛన్ వస్తుందని చెప్పి కొడుకు గాసం పోయాడు. ఆ కాన్సెప్ట్ తో తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మిలియన్ గుడ్. అండ్ మరి ఛానల్ పెట్టినప్పుడు మీరు ఎంతమంది? ఇద్దరిని తీసుకున్నాను. ఇద్దరితో ప్రయాణం మొదలు పెడితే ఈరోజు ఇంతమంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో బాగా అల్లరు ఎవరు చేస్తారు? సునీత గారు. సునీత గారు హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీని తీసుకొచ్చాండి. బేసిక్గా వీళ్ళ వీడియోస్ మీరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళ వీడియోస్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారు అండ్ ఒక ఎమోషనల్ కంటెంట్ నుంచి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే మన అందరికీ తెప్పిస్తూనే ఉంటారు. ఇంతకీ వీళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారా? వీళ్ళెవరో కాదండి, ఒక చక్కటి యూట్యూబ్ ఫ్యామిలీ. మన జగిత్యాల జిల్లాలో శ్రీరాములపల్లి అనే గ్రామంలో ఉంటారు అండ్ మన పల్లె టాలెంట్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వ్యక్తులే వీళ్ళు. అండ్ వీళ్ళ ఛానల్లో వీడియోస్ కూడా మీరు తరువుగానే చూస్తుంటారు కదా. మరి ఏంటి మన పల్లె టాలెంట్, ఎందుకు వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చారు అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ మన పల్లె టాలెంట్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మండే ఎండలో చల్లగా ఉందా? సో బేసిక్గా వీళ్ళ ఛానల్లో చాలా మంది మీకు తెలిసే ఉంటారు, అందులో ఎక్కువగా మీకు రజని గారు బాగా గుర్తే ఉంటారు. సో వాళ్ళైతే ఇప్పుడు లేరు, బట్ ఏంటి వీళ్ళ జర్నీ అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మోహన్ అన్న, మీరే కదన్న ఈ ఛానల్ ఫౌండర్, అంటే మీకు యూట్యూబ్లోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే నేను యాక్చువల్గా వ్యవసాయం చేస్తా. వ్యవసాయం? చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తా. ఓకే. అండ్ తర్వాత నేను వీడియోలు చూసినప్పుడు నాలో కూడా కొన్ని కథలు నేను రాయడం మొదలు పెట్టిన. ఓకే, మీ సెల్ఫ్ టాలెంట్? అవును. కథలు రాయడం మొదలు పెట్టిన తర్వాత కొన్ని ఛానళ్ళ చుట్టూ తిరిగిన నాకు అవకాశాల కోసం. ఓకే. ఒక ఇంకా లెక్క లేదు, అన్ని ఛానళ్ళ చుట్టూ నాకు ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా అవకాశం ఇవ్వమని, అవసరమైతే నేనే ప్రొడ్యూసింగ్ చేస్తా అన్న. ఓకే. సొంత డబ్బు పెట్టుకుని? సొంత డబ్బు పెట్టుకొని నేనే వీడియోలు చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా ఛానల్ చుట్టూ తిరిగిన. ఎక్కడ కూడా నాకు అంటే ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి నేనే మరి మనమే ఛానల్ పెట్టుకుందాం కదా ఆధారపడడం, అంటే అవకాశాలు వస్తలేవు. అవును. దానికి అవకాశాలు వస్తలేవు కదా, మనమే పెట్టుకుందాం అని చెప్పి ఫస్ట్ ఒకటి ఏంది అంటే పింఛన్ రావట్టే గాసం ఎందుకు వస్తాం. ఓకే. తల్లికి పింఛన్ వస్తుందని చెప్పి కొడుకు గాసం పోయాడు అన్నట్టు, పింఛన్ వస్తుంది దాని మీద బతుకు నేను గాసం పోయా. ఆ కాన్సెప్ట్ తో తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మిలియన్ కొట్టింది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మిలియన్? ఓకే. అంతవరకు అవకాశాలు లేక ఎక్కడెక్కడో తిరిగారు. అప్పుడు నాకు హోప్స్ వచ్చింది. హోప్స్ వచ్చిన తర్వాత సెకండ్ షార్ట్ ఫిల్మ్ వచ్చి ఇద్దరు కొడుకులు అవ్వ సిరక్కొనేల బువ్వ, అంటే ఇద్దరు కొడుకులు సిరక్కొనేల అవ్వను సాదడం. సాదడం అంటే సిరక్కొనేల తల్లిని చూసుకోవడం. ఆ కాన్సెప్ట్ తో తీసిన అన్నట్టు అవ్వ సిరక్కొనేల బువ్వ. అది 5 మిలియన్. 5 మిలియన్ సెకండ్ 5 మిలియన్? 5 మిలియన్. అప్పుడు వచ్చారా అందరూ? అప్పుడు మళ్ళీ నా దగ్గరికి కథలు ఇవ్వమని, మా ఛానల్లో వర్క్ చేయమని అందరు నా దగ్గరికి వచ్చారు. కానీ నేను ఇప్పటి వరకు ఎవరికి కథలు బయట వాళ్ళకి ఇయ్యలేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాడుకోలేదు. అప్పుడు వాడుకోలేదు, మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, వచ్చినా గానీ ఇంకా బయట అసలు నేను ఎవరికి స్టోరీస్ ఇవ్వను, డైరెక్షన్ చేయను,
నేను ఛానల్ నా వర్క్ నేను చేసుకుంటున్నా అని చెప్పి బయటకు వెళ్ళలేదు ఇంతవరకు. అండ్ మరి ఛానల్ పెట్టినప్పుడు మీరు ఎంత మంది స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో వచ్చి నేను ఇద్దరిని తీసుకున్నాను. ఫస్ట్ నేను తీసినది పింఛన రావటే గాసం ఎందుకు పోస్తాం అనేది ఫస్ట్ నేను రాధికతో చేసిన. ఓకే, రాధిక అండ్ తెలంగాణ నీలవ్వ అని చెప్పి ఇద్దరితో అది తీసిన, అది సక్సెస్ అయింది. అంటే ఇద్దరితో ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు ఇంత మంది. ఈ రోజు ఇంకా ఇందులో శ్రవంతి అండ్ రజని ఇద్దరు మిస్ అయ్యారు. ఇంకా కొంచెం చిన్న చిన్న ఆర్టిస్ట్లు వెళ్ళిపోయినా అవును స్టేబుల్ గా అయితే ఇంత మంది కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా చేసేవాళ్ళం. మరి ఎలా అనిపించింది అంటే ఒకప్పుడు ఆఫర్స్ కోసం అన్ని ఛానల్ తిరిగారు, నా దగ్గర టాలెంట్ ఉంది నేనే డబ్బు పెట్టుకుంటాను, జస్ట్ మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయను అన్న మీరు ఈ రోజు ఇంత మందికి అంటే లైఫ్ ఇస్తున్నారు, వాళ్ళ ఫేస్ ఒక చోటుకి వెళ్తున్నా నలుగురు గుర్తుపడుతున్నారు అంటే ఫస్ట్ రూట్ సోర్స్ మీరే కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఇప్పుడు వీళ్ళందరికీ లైఫ్ ఇవ్వడంతో పాటు నన్ను కాదన్న వాళ్ళు నా దగ్గరికి మళ్ళీ స్టోరీస్ కోసం రావడం, మీరు డైరెక్షన్ చేయాలి మా ఛానల్ అని అనడం, కోట్ల డబ్బు సంపాదించిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నా. ఓకే, యాక్టింగ్ ఫీల్డ్ లో మెయిన్ అదే కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది. అవును. ఓకే, మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి మాకు పరిచయం చేస్తారా? శ్రీను. శ్రీను ఏ గెటప్ కావాలన్నా గానీ తనకు తను సొంతంగా గెటప్ వేసుకుంటూ చాలా కష్టపడతాడు. ప్రతి దానికి ప్రొద్దున లేచిన తర్వాత సార్ ఈ రోజు మన కార్యక్రమంలో ఏంటి అని నాకు ఫోన్ చేసి మరి నాకు ప్రతిదీ సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో ఆ తర్వాత కెమెరామెన్ రాజు రాజు నాకు ప్రతి దానికి నేను చెప్పినది చెప్పినట్టు ఏ యాంగిల్ లో తీయాలి అనేది ఆ యాంగిల్ లో తీసి మళ్ళీ నేను అనుకున్నట్టు అవుట్పుట్ ఎడిటింగ్ చేస్తాడు. చాలా కష్టపడతాడు నాకు ఎడిటింగ్ కూడా. నేనే పక్క నుండి ఆయనను ఈ రకంగా మనకు కావాలి ఆర్ఆర్ ఇది వేయాలి ఇక్కడ ఇది రావాలి ఇది రావాలి నేను ఎంత కష్టపడుతున్నా అంత కష్టపడుతూ ఎడిటింగ్ చేస్తాడు. ఓకే, చాలా హార్డ్ వర్కర్. ఈ యాక్టర్ ని ఎక్కడ చూడలేదు ఎవరు? మాకు తెర పైన కనిపించదు, తెర వెనుక మా అందరికి ఎనర్జీ మా అందరికి ఇంత బువ్వ ఇంత కూర టైం కు ఛాయలు. ఓకే, మీరు ఇలా ఉన్నారంటే కారణం అక్కడ ఇక్కడ మా వైఫ్. మీ వైఫా? ఓకే, ఏంటి ఇన్ని రోజులు చూపించలేదు వీడియోస్ లో? వీడియోస్ లో చేయలేదు, కాకపోతే మేము అందరం ఇంత ఎనర్జీగా ఉన్నామనంటే ఈమె కష్టం. అవునా? ఈమె ఎప్పుడు కూడా తెరపైన ఇంత అలసిపోరా? అలసిపోవడం అంటే ఇక ఆయనకి ఇష్టం అది. ఓకే, దానికి నేను సపోర్ట్ చేయడం అనేది నాకు ఇష్టం. ఓకే, ఇక ఈ వీళ్ళంతా కూడా సాటిస్ఫాక్షన్ తోటి మన ఇంటి నుంచి వెళ్తే మనకు ఇంకా బాగుంటది కదా. అంటే వీళ్ళు పడే కష్టానికి మీరు భారం కాకుండా ఇంకొక కష్టాన్ని మీరు తీసుకున్నారు. మరి ఎలా అనిపిస్తుంటుంది మీ హస్బెండ్ టాలెంట్ ఈ రోజు ప్రూవ్ చేసుకుని నలుగురులో పేరు తెచ్చుకుంటుంటే? బాగా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండదామంటారా? ఇంకా ఎక్కువ అనేది కాదు, ఆయన ఒకటి అంటే నేను రెండు ఫస్ట్ ఉంటా. అవునా? ఓకే, ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో ట్రూ లవ్వా? అంతేనా? అంతే. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏదో ఒకటి ఇబ్బంది అంటారు, బట్ అరేంజ్ మ్యారేజ్ లో ట్రూ లవ్ వస్తే లైఫ్ ఇలా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయిందన్న మ్యారేజ్? మ్యారేజ్ 2007 లో అయింది. 7 అంటే దాదాపు 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నారు మీరు? ఓకే, నైస్. అండ్ వీళ్ళ గురించి ఏం చెప్తారు? అండ్ కోడి శ్రీను. కోడి శ్రీను ఆయన లేడీ గెటప్స్ అండ్ మేల్ గెటప్స్ ఆయనది ఎక్కడ అంటే సిరిసిల్ల దగ్గర. సిరిసిల్ల దగ్గర నేను ఇన్ టైమ్ నాకు మార్నింగ్ 8 o'clock రావాలంటే ఆయన అంత దూరం నుండి కూడా నాకు 8 గంటలకు లొకేషన్ లో ఉంటాడు. ఓకే, ఈయన ఆయన కుమార్. కుమార్? ఓ, మేల్ ఫీమేల్ గెటప్? మేల్ అండ్ ఫీమేల్ గెటప్. ఆయన యాక్చువల్ గా విఆర్ఓ. విఆర్ఓ, నైస్ సార్. ఇప్పుడు ఆయన లేట్ గెటప్ చేస్తుండు, నేను చెప్పిన క్యారెక్టర్ చెప్పిన విధానంగా ఎవరైనా చూస్తే అయ్యో వీళ్ళు చదువుకున్నారని కూడా అనుకోరు, ఉద్యోగం చేస్తున్నారని కూడా అనుకోరు. అంటే మా స్లాంగ్ అట్లుంటది, ఆయన మాట్లాడే విధానం అట్లుంటది. అంటే నిజంగా పల్లెటూరు నుంచి మట్టిలో పుట్టిన మాణిక్యమే అనుకుంటారు. అందుకే మన పల్లె టాలెంట్ భూమన్న. భూమన్న భూమన్నకి జోవియల్ ఎక్కువ, కొంచెం డీజెట్ ఇల్లు అంట మీ గ్రూప్ లో. అవును, చాలా. ఆయన పెయింటర్. యాక్చువల్ గా పెయింటర్. ఓకే, పనికి వెళ్తుండగా వస్తుండగా ఇతరులతో మాట్లాడే విధానం చాలా నచ్చింది ఆయనది. ఓకే, ఆ విధానాన్ని చూసి తీసుకోవడం జరిగింది. ఈ రోజు యూట్యూబ్ స్టార్ అయిండు, మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపట్టడం. మొన్న రీసెంట్ గా తిరుపతికి వెళ్తే తిరుపతిలో కూడా ఈయనను మరీ లాక్కొని సెల్ఫీలు దిగడం. ఓ మై గాడ్, చూడండి, మీరు పెయింటర్ అయినప్పుడు గుర్తుపట్టలా, మీకు పెయింట్ వేసాడు గుర్తుపట్టించారు. మరి తను తను సునీత. సునీత ఈవెంట్స్ ఆర్గనైజర్. మరి ఎలా పరిచయం వీళ్ళు? నేను 4 ఇయర్స్ అవుతుంది. 4 సంవత్సరాల నుంచి టీమ్ లో ఉన్నారు. యాక్టింగ్ చేయబట్టి. ఓకే, సంగమం లాంటి ఉంటది కదా మాకు ఒక సంస్థ, అందులో కొన్ని ప్రోగ్రామ్స్ అయినప్పుడు మేమందరం కలుసుకుంటాం అనేది. అక్కడ నా టాలెంట్ సారే చూశారు. ఎలా ఫైండ్ అవుట్ చేశారు మరి ఈవెంట్స్ అంటే? అయితే మాది యూనియన్ తరపున క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఓకే, ఆ టోర్నమెంట్ లో ఈమె డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు చూసిన ఈమెను. చూసిన తర్వాత ఈమెకు పల్లెటూరు క్యారెక్టర్ చేయించి
ఈమెను డిఫరెంట్ గా చూపించాలి. ఓకే, అంటే మీరు ఇలా ఉండరు గెటప్? ఈమెను అసలు నేను గెటప్ లో చూసింది జీన్స్ ప్యాంట్ టీ షర్ట్స్ లో చూసాను. ఓకే, ఆమెను తర్వాత నేను అనుకున్నా అన్నట్టు మన దాంట్లోకి తీసుకొని ఆమెకు ఒక ముసలావిడ గెటప్ అంటే పల్లెటూరులో ఉండే గోసి వెట్టిపిచ్చి ఆ గోసితో ఈమెకు అంటే ఈమెకు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ చీర కూడా కట్టుకోరాలేదు. మొత్తం టీమ్ మొత్తం నేర్పించారు మీకు ఎలా ఉండాలి. మీ సొంత ఊరు ఎక్కడమ్మా? మరి అంటే డాడీ వాళ్ళది రాయలసీమ. రాయలసీమ బాములు తెచ్చారా? చిన్నప్పుడే డాడీ ఇక్కడికి వచ్చేసింది తెలంగాణలో. ఓకే, మేమందరం ఇక్కడే పుట్టాము, ఇక్కడనే ఎదురుగా. అంటే ఎంత దూరం ఉంటారు ఈ ఊరికి మీరు? నేను ఉండేది కరీంనగర్ సార్. ఓకే, మరి మొత్తంగా ఇది మీ టీము, మీ పరిచయాలు అయితే ఇవి. సో మరి మీరు ఒక కార్పెంటర్ అని చెప్పారు కదా ఆయన, మరి కార్పెంటర్ వర్క్ చేసుకున్న మీరు యాక్టింగ్ లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలని వచ్చారా, లేకుంటే ఫేమ్ కోసం వచ్చారా? అంటే ఫేమస్ కావడానికి కోసం వచ్చినా. ఫేమస్ కావడానికి? అంటే కార్పెంటర్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ లైఫ్ ఎందుకు నచ్చలేదు ఎక్కువగా? అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నా. ఓకే, రెండు ఉన్నాయి. రెండు ప్యాషన్, ప్రొఫెషన్. వర్క్ చేసుకుంటూ యాక్టింగ్ చేస్తున్నా. ఓకే, వర్క్ చేస్తే యాక్టింగ్. ఓకే, మరి మీకు పెళ్ళయిందా? పెళ్లి అయింది. మనవడా లేకుంటే పిల్లల? డైవర్స్ అయినాయి. ఎందుకన్నా? అయితే ఆ జరిగిన స్టోరీ తీయడానికి కోసం నేను ఈ యాక్టింగ్ లోకి వచ్చినట్టు. ఓకే, మీకు రియల్ లైఫ్ లో జరిగిన ఇబ్బందిని ఇక్కడ చూపించాలి. రియల్ గా జరిగిందని బయటకు చూపించడానికి కోసం నేను దీనిలోకి వచ్చిన. అట్లనే అది ఏదో ఒక రోజు నేను చనిపోయేంత వరకు ఖచ్చితంగా స్టోరీ తీయాలి. ఇబ్బంది పడ్డారా ఒక మానసికంగా? నాకు జరిగిన బాధ అన్నది ఇంకోళ్ళకు రావద్దు అని చెప్పేసి దీనిలోకి ఎంటర్ అయినా. ఎంటర్ అయిన తర్వాత నన్ను వేరే సార్, హనుమంత్ సార్ అని ఈ సార్ కు పరిచయం చేసిండు. ఓకే, అప్పటి నుంచి షూట్లు చేసుకుంటూ పోతున్నా. హనుమంతుడు రామునికి ఇచ్చాడు అంతేనా? ఓకే, అండ్ మీరు డిఓపి, సో ఇక్కడ ఏ పాత్ర ఎలా ఉంటుంది, ఆన్ సెట్స్ అయినా ఆఫ్ సెట్స్ అయినా మీకు అందరి గురించి తెలుసు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో బాగా అల్లరు ఎవరు చేస్తారు? బాగా అల్లరు చేసేది శ్రవంత్ అక్క. శ్రవంత్ అక్క ఈ రోజు ఆబ్సెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఇక్కడ ఉన్న వాళ్ళు సునీత గారు. సునీత గారు ఏంటండి ఇక్కడ కూడా యాంకరింగ్ చేస్తున్నారా? ఎట్లా చెప్తారు అల్లరు ఎక్కువ అని? ప్రతి విషయంలో కూడా తను మంచి కమిటీని గా చేస్తుంది, అందరి నవ్విస్తుంది. అంటే మీకు ఎలాంటి పాత్రలు ఇష్టమ్మా? నవ్వించడమే సార్. ఎంతో మంది చాలా టెన్షన్స్ ఉంటాయి, లైఫ్ అంటేనే టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఆ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఒక 5 నిమిషాలు ఏదైనా టెన్షన్ ఉంటే యూట్యూబ్ ఇట్లా తెరవగానే ఒక కామెడీ వస్తే మన ఫేస్ లో ఒక ఆ మూడ్ పోయి స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ రప్పించాలి అనే ఒక చిన్న ప్రయత్నం ఇది. మరి ఆయన ఎందుకు పోయి అక్కడ సైట్ కొడతాడు? మరి ఆయన ఆనందంగా మీతో ఉండొచ్చు కదా. అయితే నా పర్సనాలిటీ నచ్చలేదు, ఆ పర్సనాలిటీకి అది సెట్ అయ్యి. ఏంటి సార్ ఏంటి ఇట్లా రండి, ముందర రండి, మీరు రిలాక్స్ అయ్యారు ఏంటి? ఇంట్లో వైఫ్ ఉన్నారు, మరి పక్కింట్లో ఎందుకు వెళ్తున్నారు? తెలియక వెళ్తున్నారా, తెలిసి వెళ్తున్నారా? పెండ్లి భార్య. ఓకే, పెండ్లి భార్య అంటే అందరికి తెలిసిన భార్య ఆమె. ఎలా పుట్టింది ఆ ప్రేమ, ఎలా టిల్లు చెప్పండి? కొడుతుంది అంటే మీరు తప్పు చేయండి ఎందుకు కొడుతుంది? ఏంటి ఏంటి చెప్పండి ఎందుకండి? ఏడుస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. ఆయన మాత్రం చాలు ఈ వయసులో కూడా నాకు ఇద్దరు వచ్చారు, రిలాక్స్. మూడు ఇంటికాడ అసలు ఓకే, అసలు వాళ్ళకి అట్లా చెప్పాడు, ఇదంతా నాటకం నీకు తెలీదు చిల్. అంటే ఎందుకు వచ్చారు అసలు ఈ యాక్టింగ్ లోకి? అయితే మేము కూలి పని చేసుకున్నటువంటి సార్. ఓ, పొలం పనికి వెళ్ళేవాళ్ళు? అప్పుడు పొలం పనికి, ఇప్పుడు మళ్ళా కళ లేదు నేర్చిన కళ పనికి పోతే ఒకసారి కళ్ళకి లేచే కడికి రేపు వచ్చి. ఓకే, రాయరావు సార్ మరి భూమన్నా ఇంతగానో కష్టపడుతున్నావు, మరి మీ చూటుకి చూటు పెట్టుకుంటూ చూడలేకి తస్తావా అని చెప్పి అడిగింది. అడిగితే మరి చూటు అయితే నేను ఇవరికి ఎన్నడూ చేయలేదు సార్, చూడని నా భయం అయితే నా కనత్తు అండదు అని చెప్పి నేను అట్లా అయినా చెప్పి. ఇప్పుడు రాగానే రాదు, రాకపోతే ఒకసారి చెప్తా, మళ్ళీసారి చెప్తా, మూడోసారి మాత్రం కంపల్సరీ వస్తుంది రావాలని చెప్పి అన్నాడు. అంటే సరే మరి నువ్వు అన్నదానికే నువ్వు అన్నదానికి రానా నేను ఎందుకంటా, ఒకసారి అది చూస్తున్నావు నాకు ఇష్టమైతే నువ్వు వస్తాలేకపోతే బంద్ అయ్యి. మీరేంటండి, మీ పేరు అసలు పేరు కుమార్ కదా, మరి ఫిమేల్ క్యారెక్టర్ చేస్తుంటారు రియల్ లైఫ్ లో విఆర్ఓ, మరి ఈ యాక్టింగ్ ఏంటి, రియల్ లైఫ్ ఏంటి, అసలు ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? హాలిడేస్ అప్పుడు నటించడానికి వస్తా. ఓకే, నేను మరవన తల్లి అనే మూవీ నుండి దీనికి ఎంటర్ అయ్యాను. మరి ఫిమేల్ గెటప్ ఇచ్చినప్పుడు నామోషిగా ఫీల్ అయ్యారా, సంతోషంగా చేశారా? నామోషిగా ఫీల్ అవ్వడం. ఓకే, సంతోషంగా. అంటే ఏంటి రీజన్? రీజన్ అంటే చేయాలి, ఒక జెంట్లానే కాకుండా లేడీ గెటప్ లో కూడా చేస్తే ఎట్లుంటది. అందులో నాకు కూడా ఒక అబ్బాయి
ని అమ్మాయి లాగా కూడా చూసుకుంటే ఎట్లుంటా నేను. కానీ ఇప్పుడు ఈ పాత్ర చేశాక ఆల్రెడీ ఏ వీడియో మీరు చేసినా వైరల్ అవుతున్నాయి, చాలా మంది చూస్తున్నారు కదా, మరి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు పిల్లలు మామూలు. మీకు నచ్చింది కాబట్టి మీరు చేయండి, ఇబ్బంది పడాల్సింది లేదు. మరి మీ వృత్తి పట్ల ఆఫీస్ లో అట్లేం లేదు, బాగా చేస్తున్నారు అన్న బాగా చేస్తున్నారు అంటారు. మనం ఉండే ప్రపంచంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా, మరి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఒక్కరు రాలేదా ప్రస్తుతానికి? నా ముందైతే ఎవరు మాట్లాడలేదు. వెనకన్నా వచ్చింటాయి మీకు ఒక విఆర్ఓ గా పనిచేస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసినాక ఎలా ఉంది? అది ఆఫీషియల్ ఇక్కడ అంతవరకు ఇక్కడికి వస్తే ఉల్లాసంగా ఉంటుంది. సో అట్లా ఈ టీమ్ లోకి వచ్చి పడ్డారు. ఓకే, మరి మీ గురించి ఏం చెప్తారు అంటే జబర్దస్త్ లాంటి ఒక షో చేస్తున్నారు, కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన పల్లె టాలెంట్ లో ఉన్నారు. సో ఏంటి జర్నీ? అంటే స్టార్టింగ్ లో వేరే ఛానల్ చేశాను, చేసిన తర్వాత ఇక నా కామెడీ ఇట్లా చేసి బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అన్న నన్ను ఛానల్ పిలిచిన తర్వాత ఇక నాకు మంచి క్యారెక్టర్ ఇస్తే నేను చేసుకున్నా, ఈ ఛానల్లో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఓకే, మరి మన పల్లె టాలెంట్ లో స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే మీకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అంటే కామెడీ సార్ ఖచ్చితంగా మంచి మంచి కామెడీ రాస్తారు కాబట్టి. మీ సార్ అంతా సైలెంట్ ఉన్నాడు, కామెడీ ఎట్లా రాస్తాడు? అట్లా బయట కనిపించారు కానీ మస్తు టాలెంట్ కనిపించని నాలో సింహాన్ని చూసారా? మేము కూడా అడుగుతాం. అంటే వీళ్ళందరూ వీళ్ళ గురించి చెప్తున్నారు, ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాటి అన్నింటినీ గమనించి మీరు అనుకున్న క్యారెక్టరైజేషన్ కి ఎవరికి సింక్ అవుతారు అనేది మీరు పట్టుకొచ్చుకున్నారు, బాగానే ఉంది. కానీ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఛానల్ మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే ఫస్ట్ నేను స్టోరీస్ రాసుకున్నప్పుడు అప్పుడు అంటే నేను షార్ట్ ఫిల్మ్ తీస్తానో లేదో, షార్ట్ ఫిల్మ్లు తీసే వాళ్ళని ఎవరినన్నా పరిచయం చేసుకోవాలి, వాళ్ళ టీంలో నేను చేరాలి, నా వల్ల కథలు బయటకు రావాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ నేను అనుకున్న పాయింట్ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను ఇంట్రో కూడా అందుకే అదే మెసేజ్ లేని వీడియో బయటికి రాదు. అవును, ప్రతి దానిలో ఒక మెసేజ్ ఉంటది. అంటే ఇక్కడ వీళ్ళ పాత్రలన్నీ మేము చూస్తున్నాం కదా, అవును, వీళ్ళని చూసాక అవి రాశారా, అవి రాశాక వీళ్ళు వచ్చారా? నేను ఫస్ట్ క్యారెక్టర్ వీళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వీళ్ళ హావభావాలను పట్టుకొని నేను స్టోరీ రాసుకుంటాను, వాళ్ళ డైలాగ్ డెలివరీని పట్టుకొని నేను వాళ్ళకు డైలాగులు రాస్తా. కానీ ఇంతమంది ఇక్కడ ఉన్న స్టార్టింగ్ లో పరిచయమైన ఇద్దరు లేడీస్ వల్ల రోజు రోజుకి ఇంపాక్ట్ ఎక్కువ పెరిగింది కదా, మరి వాళ్ళు ఇక్కడ లేరు, కానీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ టాలెంట్ అంటే నాకు చాలా టాలెంట్ ఉంది వాళ్లకు. నేను చెప్పిన విధానంగా అంటే రజనీ అంటే సెంటిమెంట్ కు మారిపోయారు. అవును, సెంటిమెంట్ అంటే నేను ఏడుస్తే నిజంగా జరుగుతుంది అని టెన్షన్ పడతారు, టెన్షన్ పడతారు. రియల్ గా నేను ఆమెను సెంటిమెంట్ కు చాలా, నేను రాసుకున్న కథలకు చాలా ప్రాణం పోసింది. ఓకే, ఇద్దరు టాలెంట్ కు నిజం అంటే నా ఛానల్ కు కూడా డెవలప్ అవ్వడానికి వాళ్ళిద్దరిది తోడ్పాటు అయినారు వాళ్ళిద్దరు. ఓకే, చాలా సంతోషం. మరి ఇది మొదలు పెట్టినప్పుడు దీనిలో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనం ఇంకా ఎక్కువ కంటెంట్ చేయొచ్చు అని తెలుసా? అంటే నేను డబ్బుల గురించి ఆలోచించలేదు ఎప్పుడు కూడా. ఓకే, నేను ఆలోచించింది ఒకటే, నా టాలెంట్ బయటకు పోవాలి, నా టాలెంట్ సమాజం గుర్తుపట్టాలి, అంతే తప్ప డబ్బు గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచించాను. అంటే ఏంట్రా ఇది, నేను ఏదో అనుకున్నాను, ఎంతో వచ్చేసింది, మరి దీనికన్నా పెద్దది తీయాలని ఇంటెన్షన్ వస్తుంది కదా? అవును, వచ్చింది. కంపల్సరీ ఒక మూవీ తీయాలి అనే ఒక ఐడియాలజీ వచ్చింది, ఒక పట్టుతోనున్నా, ఇప్పటి కూడా ఒక పట్టుతోనున్నా. ఆల్రెడీ నాకు ఒక ప్రొడ్యూసర్ సంప్రదించారు, సంప్రదించి ఒక మూవీ తీద్దామని అన్నారు, కాకపోతే బాల రామాయణం టైప్ బాలలతో తీద్దామని అన్నారు. ఓకే, అందు గురించి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా. మీ దగ్గర కథలు ఇంకా ఉంటాయి కదా సినిమా అనేసి? ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమన్నారు అని అంటే మనం బాలలను పిల్లలతో తీద్దాము అని అన్నారు. సార్ అది కాదు, నా దగ్గర వెరైటీ కాన్సెప్ట్ ఇంకోటి ఉన్నది అని అన్న. సరే అది తర్వాత ప్లాన్ చేద్దాము, కాకపోతే ఇప్పుడైతే ఇది ప్లాన్ చేద్దామని అంటే నాకు వాళ్ళు చెప్పింది ఆ బాల రామాయణం ఆ పిల్లలతో తీయాలని అంటే నాతో కాదు సార్ అని చెప్పి నేను అంతేలేండి. ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయలేము మనం కొన్నిసార్లు, అంటే వీళ్ళని సెటరేట్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం పట్టి ఉంటుందిగా. అవునవును. ఓకే, మరి మీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, బాగానే ఉంది, బట్ ఏ పర్సన్ అయినా అంటే ఫిమేల్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్ ఐడియాలజీ డిఫరెంట్. మరి మీరు చేసే వర్క్ ఇంత సక్సెస్ అవుతుందంటే మరి మీ వైఫ్ తో ఏదన్నా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఆర్గ్యుమెంట్ అనేది ఇంతవరకు ఏం రాలేదు. నేను అమ్మా మీరు చెప్పండి, అడగండి చెప్పండి. అంటే నాకు పేరు వస్తుందంటే ఆమెకు సంతోషం. నేను పేరు వస్తుంది, ఓకే, పేరు రాకముందు ఇది స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు మనకు పొలాలు ఉన్నాయి చేసుకుందాం, ఇది మనకు అచ్చు రాలేదేమో అందుకే నో చెప్తుంటారు, ఇప్పుడు ఇంక వదిలేసే అనొచ్చు కదా. లేదు, ఆయన ఒక 5 బయట తీసిండు వేరే వేరే కాడ, అంటే మా ఛానల్ కే బయట, అంటే బయట ఛానల్ కాదు మా ఛానల్ గానీ ఇంటి లొకేషన్ లో కాకుండా బయట, బయట లొకేషన్ 5 తీశారు. 5 అంటే ఏంటి? ఇది పించిన రావట గాసి మీద కోస్తాం. 5 వీడియోలు, 5 వీడియోలు నాకు 5 అంటే నాకు డబ్బులా లేకుంటే ఏంటి? 5 వీడియోలు, 5 వీడియోలు బయట తీసిండు. బయట తీసిన తర్వాత ఫుడ్ ఖర్చు
బయట పోతే బయట బాగా ఖర్చు అది ఎక్కువ అనిపించింది. నేను చేస్తే వ్యవసాయం, మేము అగ్రికల్చరు, ప్రతి ఒక్క పనికి వెళ్తా, ఈయన వెళ్ళి బయట పనిచేయడం అది అక్కడ చేస్తా ఉంటే ఖర్చు బాగా వచ్చినట్టు అనిపించింది మాకు. అక్కడ బయట ఖర్చు ఎందుకు పెట్టుడు, ఇంట్లో నేనే వండి పెడతా, నువ్వు ఇంటి దగ్గరనే తీసుకో, నువ్వు బయట పోడు అచ్చుడు, ఇబ్బంది ఎందుకు, నీకు ఉన్న టాలెంట్ నువ్వు నిరూపించుకున్నప్పుడు నీకు సపోర్టింగ్ నేనుంటా అనని. అంతే, ఎక్కడ కూడా ఇది అవసరమా, ఆ కెమెరా బ్యాగ్ లోపలే స్థలం వేయండి ఇట్లా అనలేదు. నేను ఎవరికి ఇంకా ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇయ్యకున్నా కెమెరామెన్కు, ఈయనకు, ఇద్దరికి మాత్రం నేను ఎటువంటి, నాకు ఎంత రిస్క్ అయినా వీళ్ళిద్దరిని సరి చూసుకునడం నా ఇష్టం. మరి అంత బిజీగా ఉంటుంటాడు కదా ఆయన, మరి మీకు టైం ఇవ్వనప్పుడు మీకు కోపం రాదా? వస్తుంది కానీ మళ్ళీ అప్పుడప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ఏ అర్థం చేసుకోకూడదు, చూపించాలి. అప్పుడే లేవగానే అనిపిస్తుంది, ఎప్పుడు లేస్తేనే ఫోన్ పట్టడమా, ఇంకేం పని లేదా అనని అంట అని హాఫ్ అన్ అవర్ కొంచెం మూడ్ అవుట్ ఉన్నా తర్వాత మళ్ళీ ఆయన ఉన్నదే ఆ ప్రపంచంలో, మళ్ళీ నేనెందుకు ఆయన డిస్టర్బ్ చేయాలని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగేటప్పుడు అయినా ఇక మళ్ళీ పిలుస్తా బావాన్ పిలిచి. బావాన్ పిలుస్తారా? బావాన్. ఓకే అబ్బా, మా బావా మర్దలు అంతే. కానీ మీకు ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేకుండా చేసి పెట్టేవాళ్ళ అంటే ఈయనకు తెలియకుండా? ఈయనక ఎవరు చెయ్యరు, చెయ్యుర్రి నేను ఇవాళ నాకు ఆరోగ్యం బాగాలేదంటే అట్లా లైట్ గా కొంచెంసేపు ఇస్తారు, మళ్ళీ ఎక్కడిదక్కడ వెళ్ళిపోతారు. నేనే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పని మళ్ళీ ఎప్పట్లాగా చేసి సర్దుకుంటా. అక్కడ మాత్రం పిచ్చి, ఇక్కడ ప్రేమ, ఇక్కడ అది మీకు తెలియట్లేదు. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వీడియోలు తీస్తే ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చింది అది మాత్రం అడగనే అడగదు. అసలు మీరు అది అడుగుతేనే కదా బ్యాంక్ బ్యాలెన్స్ నిండేది. అంటే లవ్ ని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేరు అబ్బాయిలు, ఏం జరిగిపోతే ఆ మెంటాలిటీ కూడా మారుతుంది కదా. అవునవును. మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు అవన్నీ, ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్స్? సిచ్యువేషన్ అంటే నేను మంచి అనుభూతిని అయితే పొందుతాను, ఎందుకంటే నా కోసం చాలా కష్టపడుతుంది. ఓకే. నా కోసం అంటే ఇవాళ నా ఆరోగ్యం బాగలేదు అని నాకు చెప్పిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఏది షూటింగ్ ఉన్న రోజు కూడా ఆమె అనారోగ్యంగా ఉన్నా కానీ మనకు అంటే ఏర్పడుతుంది, ఈమె కొంచెం ఇవాళ సుస్థిగా ఉంది, అనారోగ్యంగా ఉంది, అయినా వంట చేస్తుంది, అయినా ఇబ్బంది పడుతుంది అని నేను అర్థం చేసుకుంటా. అర్థం చేసుకొని ఎప్పుడు సర్ది చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నా కోసం చాలా కష్టపడుతున్నావు కదా, ఏదో ఒక రోజు నేను గొప్ప స్థాయిలో ఉంటా, నీ కోసమైనా నేను కష్టపడతా, నీ కష్టాన్ని చూసి నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కష్టపడాలి, గొప్ప స్థాయికి ఎదగాలనే ఒక కసి ఈమె కష్టాన్ని చూసి నాకే. ఓకే, ఏడుస్తున్నారు చూడండి, కళ్ళు తుడిచండి. ఆనందం మార్చుకోవాలి. మా ఆయన నా గురించి అంత గొప్పగా చెప్తాడు, నా వంట ఈ రోజు ఇంత అదైపోయింది. ఓకే, మీ గురించి ఏం చెప్తారు మరి, ఈ ఛానల్లోకి వచ్చాక పేరు ఎలా వచ్చింది ఏంటి? చాలా అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు. ఇంతకు ముందు చాలా చేశాను, ఒక దచ్చన్న వాడి ఇంట్లో అనే ఒక పాట చాలా ఫేమస్ అయింది, అందులో చేశాను. దాని తర్వాత మళ్ళీ మంచి గుర్తింపు అంటే మన రాజారాం అన్న మనకు ఇచ్చిన అవకాశమే అనుకోవాలి. ఓకే, ఈయన గురించి ఏం చెప్పరా, అంత ఊరల్లో తిరుగుతున్నారు కదా, ఆయన గురించి ఏం చెప్పరు? నాకేం అర్థం కావాలా? తెలిసి ఎందుకు తప్పు చేశారు? ఆమె ఉల్లిగడ్డ లేచిపోయింది. ఓకే, లేచిపోతే ఇంటి కాడ ఉల్లిగడ్డ అయిపోయింది అని ఇంత చెప్పింది, తీసుకొని రాపో అని చెప్పి నేను చెప్పిన. అడి ఎర్రగ బుర్రగ మందుకుని సంత ఆటో ఉంది, కానీ ఇటు పెరిగి నన్ను పట్టుకుని. మీరేమంటారండి కుమార్ గారు, యాక్టింగ్ దీనిలోకి వచ్చాక గుర్తింపు వస్తుంది, బాగానే ఉంది, ఈ పాత్రలు ఇట్లాంటివి ఆయన కొన్ని చెప్తుంటారు, అన్ని ఇష్టపడి చేస్తారా, కొన్ని ఇట్లా ఏమన్నా మీకు నచ్చకుంటే చెప్తుంటారా? నచ్చదండి, ఇప్పుడు మీకు ఇంతమంది టీం ఉన్నారు, మెయిన్ ఇద్దరు కెప్టెన్, వైస్ కెప్టెన్ రాలేదనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు బాగా నచ్చే వ్యక్తి ఎవరు అంటే యాక్టింగ్ లో? అంటే యాక్టింగ్ లో అంటే ఎవరిది వాళ్ళకే నైపుణ్యత ఉంది, పేరే చెప్పాలి. ఒకరి పేరు అంటే ఏం లేదు, మనం పుల్ల పెట్టని వెళ్ళిపోంగా. పుల్ల అని లేదు, అంటే కోడి సీన్ ఉన్నాడు ఆయనది ఒక డిఫరెంట్, సునీత ఉన్నది, సునీత ఒక డిఫరెంట్. అందరు యాక్టర్స్ ఉన్న ఆస్కర్ అవార్డ్ ఒకరికి ఇస్తారు, ఈ రోజు మీ అవార్డ్ చెప్పండి ఎవరికి ఇస్తారు, మనపల్లె టాలెంట్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి? రజనీ సెంటిమెంట్ కు వర్కౌట్ అవుతుంది, కామెడీకి మీరు వర్కౌట్ అవుతారు, ఎవరిది వాళ్ళకే ఉంటది నైపుణ్యత. ఈ వీడియోస్ అన్న ఒక రకం, కానీ ఒక వీడియోస్ లో
ఫోక్ సాంగ్స్ పెట్టి ఫోక్ సాంగ్స్ తో వీడియోస్ ఎలివేట్ చేయాలని మీ ఆలోచన, అంటే ఇప్పుడు బలగం సినిమా చూసారు కానీ ఆ బలగం సినిమా చూసినప్పుడు వచ్చిన రిధమ్ పాట అవన్నీ చూసి వావ్ అన్నారు, కానీ దానికి ముందే మీరు ఆ పాటలు అట్లాంటివన్నీ చేశారు కదా? అవునవును. అంటే మీరు ఎప్పుడు గమనించారో తెలియదు, తెలుసు. నేను బలగం కంటే ముందే ఒగ్గు కథ కళాకారులతోని ఆ బలగం మూవీలో పెట్టిన సాంగ్ ను పెట్టి బలగం కంటే ముందే చేసిన చాలా, దాంతో నాకు పేరు కూడా వచ్చింది. ఆ బలగం రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నన్ను కూడా అడిగినారు, బలగం మూవీ ముందు వచ్చిందా లేకపోతే మీ షార్ట్ ఫిల్మ్ ముందు వచ్చిందా అని. యాక్చువల్ గా బలగం కంటే ముందు మా షార్ట్ ఫిల్మే ముందు వచ్చింది. నర్ర సతీష్ యాదవ్ గారితో నేను ఒగ్గు కథ చెప్పించి 10 మినిట్స్ ఒగ్గు కథ ఉంటుంది అందులో. ఓకే, అందులో చనిపోయిన క్యారెక్టర్ అదంతా మేము తీసిన విధానం అది అంత సక్సెస్ అవుతుంది అని నేను అనుకోలేదు. అంటే ఒగ్గు కథను పెట్టినాం కాబట్టి నేనేమనుకున్నా అంటే మెసేజ్ ఇస్తున్నాం అది చాలు సమాజానికి, నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అనుకున్నా, కాకపోతే అది చాలా పెద్ద హిట్ అయింది, చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రేక్షకులను మనం మెసేజ్ ఓరియంటెడ్, వాళ్ళకి నచ్చతాయో నచ్చవో బోర్గా ఫీల్ అయితే అనుకుంటాం. ఈ రోజులు ఎంతసేపు ఉన్నా టిల్లు లాంటి క్యారెక్టర్స్ లేకుంటే ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ నచ్చుతాయి, బట్ ఒక మెసేజ్ ఇస్తున్నారంటే అబ్బా మనకి ఎందుకు లేని ఫీలింగ్ కూడా ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బోర్గా ఫీల్ అయితే అనుకున్నా. కాకపోతే అందులో 10 మినిట్స్ ఒగ్గు కథ పెట్టినా కానీ నాకు చాలా మంచి యూస్ వచ్చి చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, చాలా బాగా అనిపి. అండ్ ఒక పెయిన్ ని చూపించాలి, భార్య భర్త అంటే భర్త చనిపోయినాక భార్య ఎలా ఆలోచిస్తుంది, భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడా, అవన్నీ జ్ఞాపకాలు కదా. అవును. అంటే మీరు ఆలోచిస్తారా అంటే ప్రతి ఇంట్లో హస్బెండ్ చనిపోయిన వైఫ్ కి ఈ పాట అంకితం అని? అవును, అట్లా రాసినప్పుడు చాలా మంది కూడా కామెంట్ పెట్టినారు ఇది నా కథనే. హా, కింద లిస్టు చూస్తే ఈ కామెంట్లు పెడతారు, ఏడ్చే ఇమోజీస్ కూడా పెడతారు పెడతారు. దాదాపు కింద లిస్టు చూస్తే 100 మంది కామెంట్లు నా కథనే అని పెట్టారు. అంటే చాలా నాకు ఆ ఫీల్ కలిగింది అని, అంటే చాలా మందికి వాళ్ళ జీవితాలకు దగ్గరగా నేను కథ రాసుకున్నా ఇది చాలాగా నాకు అనిపించింది. ఛానల్ కి మన పల్లె టాలెంట్ అని ఎందుకు పేరు పెట్టారు? అంటే ఇది ఒకటి, నేను ఛానల్ పెట్టగానే పల్లెల్లో ఉన్న టాలెంట్ ను వెలుగుదీయడానికి, మట్టిలో మాణిక్యం, పల్లెల్లో ఉన్న టాలెంట్ ను ఎవరైనా, నేను స్టార్టింగ్ లో 100 ఛానల్ చుట్టూ తిరిగినాను మీకు చెప్పిన ఆల్రెడీ, అవును, నా లాంటి ఎంతో మంది తిరుగుతూ అవకాశాలు రావు కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను పల్లెల నుంచి టాలెంట్ బయటకు తీయాలి. ఓకే, అందుకే ఈ మన పల్లె టాలెంట్ అని పెట్టడం జరిగింది. అంటే నేను తిరిగి 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 లాస్ట్ నాలాగా ఇంకెవరు బాధపడద్దు, ఎవరికైనా మన పల్లె టాలెంట్ అని ఒక ఛానల్ ఉంది, మీకు ఇక్కడికి వస్తే ఇది ఒక అడ్డ కొత్త వాళ్ళకు అనే సూచన కొరకు మన పల్లె టాలెంట్ అని పెట్టి. ఇప్పుడు ఈ మన పల్లె టాలెంట్ లో అందరు అనుకుని వచ్చారా, కొంతమంది అనుకోని వాళ్ళు కూడా వచ్చారా? అనుకోని వారు అంటూ ఏం లేరు, అంటే కొద్ది మంది ఇప్పుడు సీన్ లాంటి వాళ్ళు ఇట్లా ఇద్దరు ముగ్గురు నన్ను కాంటాక్ట్ అయినరు సార్ మాకు అవకాశం ఇచ్చి చూడండి అని, వాళ్ళకు నేను అవకాశం ఇచ్చి చూసిన. కొందరిని వీళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నా, మీరే నేను సెలెక్ట్ చేసుకున్నా, అంటే వీళ్ళని చూసి, అంటే వీళ్ళని లైవ్ లో, వీడియోలలో కాకుండా కొందరిని వీడియోలలో కొందరిని లైవ్ లో, ఇప్పుడు సునీతని లైవ్ లో చూసిన ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళి, ఆ లైవ్ లో చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా అక్కడే క్లోజ్ చేశారా, ఇంకా సతాయించారా ఒప్పుకోకుండా? లేదు, ఒప్పుకోవడం కాదు, ఆమెకు నేను ఫోన్ చేయడమే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాసుకున్న డైలాగ్ డెలివరీ ఆమె పలకడం లేదు. ఓకే, వస్తున్నా అనే పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను, అత్తున్నా 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 అనాలి, అంతే తెలంగాణలో మాట్లాడాలి. మీరు ఫస్ట్ నుంచి సిటీనే లేండి, కానీ క్యారెక్టర్ మాత్రం పల్లెటూరు. ఎవరు అనద్దు, ఓళ్ళు మీరు, ఓళ్ళు ఓళ్ళు అనాలి, ఓళ్ళుగా తెలంగాణ స్లాంగే రావాలి, స్లాంగే రావాలి. వీళ్ళకి పలక రాదు, ఎవరు అంటారు, ఎవరు అంటే నాకు నచ్చదు, ఎవరు అనేది మన ఈ ఛానల్లో పలకద్దు, ఓళ్ళు మీరు అని పలకండి. మరి అక్షరాభ్యాసం ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? తర్వాత తృప్తిగా తింటారుగా చేపని, మరి తింటారుగా, అంటే ఎంత తోముతే అంత టేస్ట్ బయటికి పోతుంది, అదే అంత వేస్ట్ అంతా తీసేస్తాం కాబట్టి. వాళ్ళకు పలక రాకపోతే బుక్ మీద కూడా ప్రతి అక్షరాన్ని రాసి ప్రతిదీ అంత కష్టపడతారు. అంటే చిన్నప్పుడు నాకు, అంటే మీరు అడగకపోయినా నేను చెప్తున్నా, మా డాడీ పేరు రాజారాము, అన్న పేరు కూడా సగం అందులో రాజారాము అని, అది అయితే మా నాన్న నాకు డాన్స్ నేర్చు, అంటే చిన్నప్పుడు నేను చిరంజీవిని చూసి డాన్స్ నేర్చుకున్నా. ఆ డాన్స్ చేస్తుంటే మా నాన్న బాగా సపోర్ట్ చేసేది. మా అమ్మ మా నాన్న చనిపోయారు, సింగర్ అండ్ జాబ్ చేస్తుంది, వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు ఉపాధి డాన్స్ అయింది. అయితే యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అవకాశాలు వచ్చినాయి కానీ సక్సెస్ రాలేకపోయినా. ఎందుకమ్మా? ఎందుకు అంటే ఒక జీ తెలుగులో ఒక సీరియల్ చేశాను, పటాక్ చేశాను, ఆడాల మజాక షోస్ చేశాను, ఇట్లా ఒక 2-3 మూవీస్ చేశాను. మరి ఎందుకు మీరు అక్కడ కన్నా ఇక్కడే బాగా? నాకు తగ్గట్టు నా బాడీ లాంగ్వేజ్ ఉన్నట్టు
సార్ ఊహించుకొని రాసినది నేను చేసేది. సార్ కాదు నాన్న అనేసి అనేసరిగా ఆ సార్ వల్ల నాకు అది రెండు మ్యాచ్ అయ్యేసరికి వేరు వస్తుంది, అందరు గుర్తించే విధంగా అంటే కెమిస్ట్రీ ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే మిమ్మల్ని ఎలా చూపించాలనేది ఆయనకు అర్థమైంది. కానీ అదే నేనేమంటున్నా కామెడీగా కొంచెం కామెడీ టైప్ లో ఉన్నది కాబట్టి సార్ అలా తీసుకున్నాను నేను. అది ఇప్పుడు నాకు కొంచెం మంచిగా అంటే ప్లెస్ అవుతుంది. ఎప్పుడైనా మన టాలెంటే మనకు ఉపాధి, అందుకే మన పల్లె టాలెంట్. అందరూ ఎవరు లేడీస్ కి ఇష్టం లేదు సార్. అప్పుడు డాన్స్ అంటేనే ఒక రకంగా చూసేది, యాక్టింగ్ కూడా వచ్చింది అవకాశం. అప్పుడు మమ్మీ వాళ్ళు పంపేది, మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత రాజారావు అనే పేరుతో నాన్న రూపంలో మళ్ళీ ఒక నాన్న వచ్చాడు. అంటే మీరు అమ్మ నాన్న చనిపోయారు అంటున్నారు కదా, అంటే ఏం జరిగింది? అంటే డాడీ జాబ్ చేస్తుంది సార్, కొంచెం లంగ్స్ ప్రాబ్లం ఉంది. ఆయనకు తోడుగా అమ్మను ఉంచినాము. ఉంచేసిన తర్వాత తమ్ముడు ఇంటికి వచ్చేసిండు. మేమందరం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నాం, ఆడపిల్లలు కదా పెళ్లి అయితే. అయితే తెల్లవారుజామున లేపితే డాడీ చనిపోయిందట. చనిపోయంగానే డాక్టర్ టెస్ట్ చేసి చనిపోయింది అమ్మ మీ ఆయన అంటే ఆ అన్నది మా అమ్మ కూడా చనిపోయింది. ఇద్దరు ఒకటేసారి ఒకటేసారి అప్పుడు ఈటీవీలో వచ్చి తెలుగులో అన్నిట్లో వచ్చింది సార్ వాళ్ళది ఇంటర్వ్యూ. అంటే అన్ని ఇట్లా ఉంటాయి కదా సార్, టైటిల్స్ పెట్టుకొని మరణంలో కూడా భార్య తోడు వెళ్ళిందని అట్లా మంచి మంచి టైటిల్స్ పెట్టుకొని వాళ్ళ. మరి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయట అంటే ఒకటేసారి ఇద్దరు అంటే తట్టుకోలేకపోయినాం సార్, చాలా బాధ అంటే అసలు ఇక బాగా బాధ అయింది. ఇప్పటి వరకు మీకు అంటే చెప్పచ్చో చెప్పదో తెలియదు కానీ లాస్ట్ మా అమ్మ చనిపోయిన ఆ ఇయర్ దసరా పండుగ తప్పించి ఇంతవరకు దసరా పండుగ మా పుట్టింట్లో వేసుకోలేదు. కానీ పుట్టి పెరిగిన ఇంటిని చూడాలని ఉంటుంది కదా ఆడపిల్లకి. అమ్మ నాన్న వాళ్ళకి ఉంటది కదా సార్ చనిపోయిన రోజు, ఆ రోజు వెళ్తాం సార్ అంతే. ఆయనతోటి ఎవరితో ఏం సంబంధం లేదు, వెళ్తాము. వెళ్ళి అక్కడ పూలదండలు వేసి మాకు తోచింది మేము పెట్టేసి అలా వెళ్ళి చూసేస్తాం ఆ ఊర్లో, ఇంటికి పోకపోయినా. అండ్ ఇక్కడ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఒకరు మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో చెప్తే తర్వాత క్వశ్చన్ ఇస్తా. ఎవరు చెప్తారు ఆన్సర్? మీరు తప్ప, మీరు తప్ప, మీ గురించే కాబట్టి మీరు చెప్తారా? ఆయన గురించి ఒక క్వశ్చన్ వేస్తా. కోపం వచ్చినప్పుడు ఎట్లుంటారు? అసలు కోపమే రాదు. నేను లేచే పేమెంట్ ఇవ్వలేదా సార్? ఇంకా పేమెంట్ పెండింగ్ ఉందా? అర్థం అవ్వట్లేదు. అసలు నేను అనుకుంటా పాత కాలంలో మొగిన్ని ఓయ్ అని పిలుస్తారు, ఓయ్ అని పిలుస్తారు, ఆ ఓయ్ అన్నది అవుల్లా అని పిలుస్తారు. అవు అవు అదే. అది సారు అనుకున్న ర్యాపోలో రాలేదు. ఓకే, 20 టేకులు అయినా సార్ కోపం రాలేదు. మీకు వచ్చిందా? వచ్చింది సార్. నిజంగా కోపం రాదా? రాదు అసలు, కోపం రాదు అసలు. ఏం కూడా అన్నాడు, మంచిగా చూసుకుంటాడు, వచ్చిన వాళ్ళకు రెస్పెక్ట్. మేము ఇంట్లోకి వెళ్ళి అడుగుతాం, కోపం రాదా అండి? మా వల్లే కదా మంచిగా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ అదిగా మింగుకొని మంచిగా క్లియర్ గా మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నారు కదా. మల్లవ్వని అడగాలి. మల్లవ్వ ఈయనకన్నా ఆయనకన్నా ముందచ్చింది, మల్లవ్వకు తెలవాలి. కోపం అంటే అన్న ఎట్లా అంటే నేను రాసుకున్నది రావాలి, అది మీలో ఉన్నది, మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఓకే. అదే కోపం తప్ప మిగతా ఏ కోపం ఉండదు. ఓకే, పని పట్లనే యాంగ్రీ. ఓకే, మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో కోపం ఎవరికి ఎక్కువ? మీకు మీకు ఉండొచ్చులేండి, మీకు ఉన్నా నేను ఎందుకని అడగలేను, ఎందుకంటే నా తప్పు అవుతుంది. ఓకే, ఎప్పుడన్నా బాగా అంటే మీరు అనుకున్న దానికన్నా బాగా యాక్టింగ్ చేస్తున్నారని ఎవరన్నా అనిపిస్తుందా? అనుకున్న రేంజ్లో అంటే ప్రాచీన భాష, ప్రాచీన భాషను నేను డైలాగులు రాసుకుంటా. దాదాపు వీళ్ళందరికీ కొంచెం పలకడం కష్టం, భూమన్నకు తప్ప. ఆయన కూడా మాట్లాడడం కొంచెం అంటే మాట్లాడడం కొంచెం కష్టం, కానీ ఆయనకు ప్రాచీన భాష వచ్చు. ఆయన అనుకున్న రేంజ్ ఎక్కువ మాట్లాడతాడు, కాకపోతే వీళ్ళందరితో కొంచెం పలికిపోయడం కష్టం. ఒక డైలాగ్ ఇవ్వండి, ఇప్పుడే అయిపోతుంది కదా, బాగా చెప్పిన డైలాగ్ ఇవ్వండి. నువ్వు అందులో కొడతావు కదా, నువ్వు మీ మల్లవని ఎట్లా తిట్టినో స్టార్ట్. నోరేమో బాగా జరుపుతున్నావు, బేదిగిట లేచినా మీ అవగారు ఉరకాలి మళ్ళీ ఇంతే బెదిరియడం కూడా కూల్. అన్ని అట్లనే ఇస్తాడు, దమ్ము కొట్టం అంటే బయటికి పోయి హాయిగా. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు లేండి, చేతులేగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఇంటికడైతే ఏ విధంగా ఉంటాము,
షూట్ కి వచ్చినాక కూడా అదే విధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే మాకు సార్ గానీ అక్క గానీ చాలా మంచిగా చూసుకుంటారు. అది అర్థమైందండి, ఫస్ట్ నుంచే తెలిసిపోయింది. మరి ఎన్ని ఇయర్స్ అయింది సార్ మనపల్ల టాలెంట్ పెట్టి? 3 ఇయర్స్ కంప్లీట్. 3 ఇయర్స్, మరి 3 ఇయర్స్ లో సబ్స్క్రైబర్స్ కన్నా వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి కదా. అవును, మరి ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే నాకు ప్రతి షార్ట్ ఫిల్మ్ కి 100,000 పైన వ్యూస్ వస్తున్నాయి. అవును, అంటే నేను ఒకటే నమ్ముకున్నా, మన న్యాచురాలిటీ చూపిస్తే నిజంగా జనాలు దీనికి యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి స్టోరీని న్యాచురల్గా చూపించే విధానంగానే తీయాలి. ప్రతిదాన్ని మన పల్లెల్లో మాట్లాడుకునే ఆ పద్ధతి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో ఒక గమ్మత్తు ఉంటుంది. ఇప్పుడు సినిమాలు కావచ్చు, మన తెలంగాణ భాషను అచ్చ మనం పలికిపించినట్టయితే సక్సెస్. అది నేను నమ్ముకున్నా, నిజంగా అదే రూట్లో నాకు కూడా సక్సెస్ లభిస్తుంది. ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఎన్నో సినిమాలు ఈ మధ్య వచ్చేటివన్నీ తెలంగాణ యాస లేకుంటే రాయలసీమ యాస, ఆ యాస మీదనే పట్టుబట్టుకున్నాను. ఓకే, మరి మీరు ఏం చదువుకున్నారు? నేను చదివిన 10th. 10th? అవును. నేను ఇంకా బాగా పెద్దగా ఎంబీఏనో ఎంటెక్ అనుకున్నా. లేదు, నేను 10th చదివినా నాకు 16-15 ఇయర్స్ లోపలనే స్టడీ ఆపేసిన 10th వరకే. ఓకే, ఆపేసి వ్యవసాయం మీదనే నేను వ్యవసాయం చేసిన. వ్యవసాయం చేస్తూ అప్పుడు నాకు అంటే ఇలాంటి అవకాశాలు రావాలి, నాకు అప్పుడు మెదిలేది మైండ్ లో కథలు మెదిలేదు. మరి యూట్యూబ్ లో వచ్చే రెవెన్యూ ఏం చేస్తారు? రెవెన్యూ అంటే ఇప్పుడు మనకు వీళ్ళందరికి రెమ్యునరేషన్స్ ఎవరు హైయెస్ట్? ఇక్కడ హైయెస్ట్ అంటే ఏం లేదు, అందరు నా దగ్గర ఎవరు డిమాండ్ చేయరు, డిమాండ్ చేయరు, డబ్బులు మాత్రం డిమాండ్ చేయరు. ఓకే, ఏం అడగొచ్చు కదా, కార్ ఉంది హైదరాబాద్, మీరు ఏంటండి? ఒకరు ఆంబిషన్ తో వర్క్ చేస్తారు తప్ప డబ్బుల కోసం నా దగ్గర ఆశించే వాళ్ళు అయితే లేరు. ఓకే, అండ్ బేసిక్ గా ఇప్పుడు ఈయనున్నారు కుమార్ అన్న, ఆయన ఒక విఆర్ఓ, అండ్ ఆయన కావాలంటే జాబ్ తోనే సాటిస్ఫై అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి చేస్తా అన్నప్పుడు ఎందుకు లే, ఈయనకు ఆల్రెడీ సెటిల్ అయ్యాడు కదా, అంటే ఇది చేసినా చేయకుండా ఆయన జీవన విధానం నడుస్తుంది కదా అనుకోవచ్చు కదా, మరి ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే వీళ్ళకు నటన మీద ఉన్న ఆసక్తి, ఎందుకనంటే మన దగ్గర కోట్ల డబ్బు ఉన్నా కానీ మనకు ఒక యాక్టింగ్ మీద కావచ్చు, లేకపోతే ఒక రైటర్గా కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, మనకు ఒక టాలెంట్ ఉన్నప్పుడు మనకు కోట్ల డబ్బు కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, తృప్తిని ఇవ్వదు. అవును, మనకు అది చేసినప్పుడే తృప్తి. ఇప్పుడు విఆర్ఓగా ఆయన ఎంత సంపాదించుకున్నా ఆయన కళ ఏంటిది, నటించాలి. ఆ నటించాలన్నప్పుడు ఆయన నటిస్తేనే ఆయనకు తృప్తి, ఎంత డబ్బున్నా అది పనిచేయదు. అవును, అది ఓకే. అండ్ ఇన్ని పాత్రలు రాశారు, మరి మీ సినిమా పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అది కూడా సేమ్ ఇలానే విలేజ్ స్టైల్లో వెళ్తాయా? విలేజ్ స్టైల్లో అంటే అది ప్లాస్ బ్యాక్, అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల కిందటి నిజంగా జరిగిన స్టోరీని నేను రాసుకున్నాను. ఓకే, దాని మీద మీరు అంటే సెర్చ్ కూడా చేశారు? చేశాను, దానికి సంబంధించి ఆ లొకేషన్ కానీ అది కూడా నేను వెతుక్కున్నాను. ఓకే, కాకపోతే దానికి నాకు మంచి ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా చేద్దాము అని అంటే మాత్రం మంచి ఉండవచ్చు సార్. బడ్జెట్ దాదాపు 2 CR లో అయిపోతుంది. 2 అంటే 3-4 వరకు పోతుంది స్టోరీ, ఇక్కడ హీరో అంతే, అందు గురించి 2 CR లో అయిపోతుంది. ఓకే, మరి కొన్నిసార్లు మీకు అనిపిస్తుంటుందా యూట్యూబ్ వచ్చాక నేను ఏంటో ప్రూవ్ చేసుకున్నాను అని? అవును. అండ్ ఇవాళ యూట్యూబ్ లోనే మీకు కాంపిటీషన్ లాగా కొన్ని ఛానల్స్ ఉండొచ్చు, మీలాగే కంటెంట్ ఇంకొంతమంది చేస్తుంటారు, మీరు చేసిన సీన్నే రిపీట్ చేయొచ్చు, అట్లాంటివి చూస్తుంటారు కదా, ఏమనిపించదా? మొన్న ఒకటి రీసెంట్గా అదే జరిగింది, భూమి అన్నతోని నేను ఇంతకుముందు చేసిన, చాలా పెద్ద వైరల్ అయింది. ఓకే, బతుకమ్మ చూడ నువ్వు రాయే నిన్ను చూడ నేను వస్తా అనేది నేను ఒకటి బతుకమ్మ కాన్సెప్ట్ ఉంది తీసిన, దాన్నే మళ్ళీ మా భూమన్నతో వేరే ఛానల్ వాళ్ళు తీసిర్రు. కాపీరైట్స్ కాపీ సేమ్ అట్లనే తీసిర్రు. ఏంటి మీరు డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఎక్కడ, మన వాళ్ళు ఉన్నారు లేదా అని చూడరా. తర్వాత నేను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత భూమన్నని అడిగిన, భూమన్న ఇది మన కాన్సెప్ట్, మనం తీసిన కథ, మన దాన్ని నువ్వు మళ్ళీ వేరే దానిలో సేమ్ ఎట్లా తీసినావు, బతుకమ్మ చూడ నువ్వు రాయే నువ్వు నిన్ను చూడ నేను వస్తా అనేది బాగా చాలా వైరల్ అయిపోయింది ఆ డైలాగు, దాన్ని వేరే దానిలో పెట్టుకుంటే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఎట్లా చేసినావు నాకు తెలియకుండా ఎట్లా వినావు అని అంటే నాకేం తెలియదు. ఇక వాళ్ళు చెప్పినారు నేను అట్లయినా కానీ ఇది సేమ్ స్టోరీ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఇన్లేదు, ఆ డైరెక్టర్ చెప్పినట్టు నేను ఇన్నాని ఇతడు వచ్చిన తర్వాత నాకు చెప్పి గేట్ వేసేయాలి కాంపౌండ్ కి, లేకుంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పండ్లు వీకేస్తారు, పండ్లు తెంపుకుంటున్నారు. ముఖ్యమైంది ఇప్పుడు ఆ మొక్క అనేది, నేను నాటిన ఒక మొక్క అనేది వృక్షమైంది. మరి ఏం వినపడుతుందా మీకు ఆయన ఏం చెప్తున్నారు, మరి ఏమంటారు దానికి సమాధానం?
మరి అంతే కదా, ఆయన ఎంతో కష్టపడి ఒక పాత్రను ఊహించుకుంటారు. వేరే వాళ్ళు తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎవరన్నా ఇక్కడ వరకు వచ్చి మీట్ అయిన వాళ్ళు ఉన్నారా సబ్స్క్రైబర్స్? సబ్స్క్రైబ్ అంటే చాలా మంది కాంటాక్ట్ అయ్యి వస్తామంటారు, కానీ నేనే చాలా దూరం అని కష్టపెట్టలేక వద్దు అని చెప్తుంటాను. ఓకే, మరి ఎప్పుడన్నా కలవచ్చు కదా? కలవడానికి అని అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు రావడం, వాళ్ళకి టైం కేటాయించి నేను ఇంటికాడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇక్కడ షూట్ ఉంటుంది, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా టైం కేటాయించకపోతే ఇబ్బంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్లో మాత్రం సంప్రదించి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది ఉండదు. మాట్లాడతారు. నేను యూట్యూబ్ రాక ఉన్న ముందు ఎంతో మందికి కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలని నేను చూసినా నాకు ఎన్నో అవమానాలు అనేటివి అయినాయి. అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, సమాధానం ఇవ్వకపోవడం, ఇలాంటివి జరిగినాయి కాబట్టి నేను ఇవన్నీ అనుభవించిన కాబట్టి ఏ సబ్స్క్రైబర్కైనా అభిమానికైనా ఇలా జరగకూడదని నాకు వచ్చిన ప్రతి కాల్కి రెస్పాండ్ అయ్యి మాట్లాడతా. ప్రతి ఒక్కరు వస్తాం కలుస్తాం అంటే కూడా మీరు చాలా దూరం ఉన్నారు, టైం ఉన్నప్పుడు నేను చెప్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి కాల్లో మాత్రం మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక టాలెంట్ని మీ అంటే మీరు టాలెంటెడ్ అయ్యండి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు అంటే కొంతమంది సపోర్ట్ లేక, కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు సపోర్ట్ అయ్యి ఈ ఊరికి కూడా పేరు తీసుకొచ్చారు, అండ్ మనపల్లె టాలెంట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఇలాగే మీరు ఇంకా మంచి వీడియోస్ చేస్తూ చాలా మందికి ఇంకా నచ్చే విధంగా ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మనపల్లె టాలెంట్ విశేషాలు తెలిసాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.